ద్వారకకి మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ గుజరాత్లో ఉన్నట్లు ద్వారకకి సంబంధించి ప్రత్యేకించి స్కూబా డ్రైవ్ చేసి అక్కడ పూజ చేసి వచ్చినటువంటి నేపథ్యంలో అదంతా హంబక్కసలది కృష్ణుడి ద్వారక కాదు అంటూ ఇప్పుడు ఎవరైతే శాస్త్రీయ అంశాలను ప్రొజెక్ట్ చేసేటువంటి ఏదైతే ఇప్పుడు బాబాలాగా పేర్లు పెట్టుకుని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటి మల్లోజ్ బాబా లాంటి వాళ్ళు బొల్లోజ్ బాబా లాంటి వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇటీవల ద్వారక పేరు మీద వచ్చిన ఒక వీడియో చూసి నిజంగా సముద్ర గర్భంలో ఇన్ని నిర్మాణాలు ఉన్నాయని ఆశ్చర్యం కలిగింది. కొంచెం వెతికితే అవన్నీ ఫేక్ వీడియోలు చిత్రాలని అర్థమవుతుంది. అబద్ధాలు పునాదులుగా రాజకీయాలు నడుస్తున్నాయి. నిజానికి వీటిని ప్రచారంలో పెట్టే వాళ్ళందరూ రాజకీయ ఐటీ సెల్ ఉద్యోగులు కావచ్చు. వాళ్ళకి ఇది జీతాలు ఇచ్చే వ్యాపకం కానీ ఈ ఉచ్చులో సామాన్యులు కాస్త కొంత ఆలోచన కలిగిన విద్యార్థులు కూడా పడటం శోచనీయం. ద్వారక ఒకనాటి గొప్ప అంతర్జాతీయ ఓడరేవు. 60వ దశకంలో అక్కడ తవ్వకాలు జరిగాయి. సముద్ర గర్భంలో మానవ నిర్మిత రాతి దిమ్మలు, గోడల తాలూకా రాతి ఇటుకలు లభించాయి. ఇవి ఓడరేవులో పడవలను కట్టడానికి ఉపయోగించే రాతి లంగర్లుగా గుర్తించారు. నేలపై జరిగినటువంటి తవ్వకాల్లో 9వ శతాబ్దానికి చెందిన విష్ణుమూర్తి ప్రతిమలు కనిపించాయి. బాగా లోతుగా చేసిన తవ్వకాల్లో క్రీస్తు పూర్వపు 2000కు చెందిన కొండ పెంకులు లభించాయి. ఇంతకు మించిన పురోగతి లేదు. ప్రస్తుతం ప్రచారంలో ఫోటోలు గ్రాఫిక్వి మోసపూరితమైన ఒక నేరేటివ్ నిర్మించడానికి సృష్టించినవి. ద్వారక సముద్ర గర్భ పురావస్తు శోధనలో పాల్గొన్న శ్రీ పుట్టస్వామి గుడిగర్ అనే శాస్త్రవేత్త సోషల్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో ప్రచారం అవుతుంది. ద్వారక ఫేక్ ఫోటోలు వీడియోల పట్ల మా తవ్వకాల్లో ఏ రకమైన ఆలయ శిథిలాలు కనిపించలేదు. ఈ దేశం అబద్ధాలు ఊబిలో కూరుకుపోవడం చూస్తుంటే చాలా బాధగా ఉంది. దీన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం మరింత దారుణంగా ఉందన్నారు అన్నట్టు. ఇక్కడే విశ్వాసానికి దీనికి వచ్చినటువంటి తేడా. అక్కడ ఒక పట్టణం ఉందని, ఓడరే ఉందంటే పట్టణం ఉన్నట్టే కదా. ఆ పట్టణమే అక్కడ విష్ణుమూర్తి ప్రతిమలై కనిపించినాయి కాబట్టి రాతి దెమ్మలు అక్కడ ఉన్నటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ప్రతిమలు కనిపించినాయి కాబట్టి అదే ద్వారకని ఒక పక్క నమ్మకం. అది కేవలం ఆనాటి ఏది ప్రజల జీవనం అన్నటువంటిది, మరొక వైపున శాస్త్రవేత్తలు చెప్పేటటువంటిది. ఏది నిజం అన్నది ఎవరిష్టం వాళ్ళది.